గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అమోస్ టీవీ, వన్ ఆఫ్ ద లీడింగ్ బెస్ట్ ఛానల్ ఇన్ హైదరాబాద్. అండ్ ఇప్పుడు మనం ప్రస్తుతం పూజితతో ఉన్నాం. పూజిత వచ్చేసి రీసెంట్గా అనుపమ అనే షార్ట్ ఫిల్మ్ చేశారు, పర్ఫార్మెన్స్ రోల్. అండ్ ఆఫ్ కోర్స్ తనకి మంచి రెస్పాన్స్ వచ్చింది ఆడియన్స్ దగ్గర నుంచి. అండ్ తన నెక్స్ట్ ఆఫర్స్ ఏంటి అవన్నీ కనుక్కుందాం మనం. హాయ్ పూజిత, హౌ యూ? హలో అండి, నమస్తే. ఈ ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి వెల్కమ్ అండి. సో హాయ్ పూజిత, చెప్పండి, లైక్ ఇప్పుడు ఆ అనుపమ షార్ట్ ఫిలింలో పర్ఫార్మెన్స్ కైండ్ ఆఫ్ రోల్ చేశారు, సో వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ ప్లాన్ టు డూ షార్ట్ ఫిలిమ్స్లో? అంటే వాట్ కైండ్ ఆఫ్ రోల్స్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ రోల్స్ యూ వాంట్ టు డూ? యాక్చువల్లీ నాకు మూవీస్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి, మెయిన్ మూవీస్. ఈ షార్ట్ ఫిలిం కూడా నా ఫ్రెండ్ పరశురామ్ మీద నమ్మకంతో చేశాను, సో అది చాలా హిట్ అయింది. అండ్ ఆల్రెడీ నేను శంకరాభరణంలో నందిత కజిన్గా యాక్ట్ చేశాను, ఇప్పుడు నానితో, ఐ మీన్ నాని మూవీలో చేస్తున్నాను తులసి గారి కాంబినేషన్లో. అండ్ నెక్స్ట్ ఇంకా ఫ్యూ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అండ్ అనుపమ అనేది ఈ జనరేషన్లో అసలు, ఐ మీన్ లవర్స్ లవ్ చేసుకున్నప్పుడు వాళ్ళ ప్యాషన్కి, వాళ్ళ ఐ మీన్ వాళ్ళ గోల్కి అండ్ వాళ్ళకున్న రిస్ట్రిక్షన్స్కి ఏంటి అనేది మేము చూపించాము. అది చాలామందికి రీచ్ అయింది, వీఆర్ వెరీ హ్యాపీ. సో పూజితని మనం ఈ రకంగా చూడొచ్చు, లైక్ చూడడానికి బబ్లీగా ఉన్నారు, లైక్ అంటే ఇప్పుడు అంటే నెక్స్ట్ స్లిమ్డ్ క్యారెక్టర్స్ ఏమైనా చేద్దామని ఉందా? అంటే బబ్లీగా బాగున్నారు, బట్ అంటే ఏమన్నా లైక్ ప్రియాంక చోప్రా వీళ్ళు చేస్తుంటారు కదా, దట్ కైండ్ ఆఫ్ రోల్స్ ఇంట్రెస్టేనా? యాక్చువల్లీ నాకు ఇంట్రెస్ట్ ఉందండి, కానీ నేను నా ఫ్యాన్స్ని హర్ట్ చేయలేను కదా. సో విజయవాడ అమ్మాయిని ప్రజలు ఎలా చూడాలనుకుంటున్నారో నేను అలా ఉంటాను. నాకు నచ్చింది నేను చేస్తే, నేను వాళ్ళకేమి ఇష్టమో నేను అది చేస్తాను. నాకు ఇష్టమైంది నేను చేసి వాళ్ళని బాధపడలేను. సో నేను ఇలాగే ఉంటాను బబ్లీగానే. స్లిమ్గా అయితే ఎవరు చూడలేరు, ఆల్రెడీ స్లిమ్ నుంచి బబ్లీగా వచ్చాను కాబట్టి. మొత్తానికి ఫ్యాన్స్ని మాత్రం హర్ట్ చేయను అంటారు ఫైనల్గా, వెరీ నైస్. అండ్ పూజిత అనగానే ఇప్పుడు లైక్ ఆడియన్స్ అంటే మీ ఫ్యాన్స్ ఏ రకంగా మిమ్మల్ని గుర్తుపట్టాలి మైండ్లో? ఎందుకంటే ఇప్పుడు సౌందర్య లాంటి రోల్స్ ఉన్నాయి, అలాగే ఇప్పుడు లైక్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్స్, అంటే ఇప్పుడు రీసెంట్గా వచ్చిన అమ్మాయిలు ఉన్నారు లైక్ వాళ్ళలాగా, ఇప్పుడు అనుష్క వీళ్ళు ఉన్నారు. సో ఆ రకంగా అంటే మోడర్న్ క్యారెక్టర్స్ చేద్దామని అనుకుంటున్నారా, లేకపోతే ఒక ట్రెడిషనల్ కైండ్ ఆఫ్ రోల్స్ చేద్దాం అనుకుంటారు? వై? బికాస్ యు ఆర్ ప్రిఫరింగ్ ఈవెన్ మూవీస్ కదా. సో మూవీస్లో ఏంటంటే యూ కెనాట్ ఎక్స్పెక్ట్ వాట్ యూ విల్ గెట్. సో దే ఆర్ రోల్స్ విచ్ ఆర్ నాట్ డిజైన్డ్ బై ద డైరెక్టర్ బిఫోర్ ఆఫ్టర్ సీయింగ్ యూ. లైక్ యాక్టివ్ అయితే కొన్ని కొన్ని ఇస్తారు, అదర్వైజ్ కొన్ని కొన్ని చేయాల్సి వస్తుంది. సో ఈ మోడర్న్ రోల్స్ పైన మీ అభిప్రాయం ఏంటి, లైక్ యువర్ దిస్ థింగ్? ఫ్యాన్స్ని హర్ట్ చేయడం గురించి కాదు, లైక్ ఇట్ ఈస్ జస్ట్ ఫర్ ఎ డ్రెస్ కోడ్ ఐఎమ్ ఆస్కింగ్ యూ. నాకు ఏది కంఫర్టో నేను అదే వేసుకుంటానండి. సో నాకు ట్రెడిషనల్ అంటే చాలా ఇష్టం. ఎగ్జాంపుల్ చెప్పాలంటే కీర్తి సురేష్ అండి, ఐఎమ్ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ కీర్తి సురేష్. సో ఐ టు ఫాలో హర్ డ్రెస్సింగ్స్. సో కీర్తి సురేష్ అంటే చాలా ఇష్టం. తను కూడా ట్రెడిషనల్గా ఆల్రెడీ, తను కేరళ కుట్టి అయినా కూడా తెలుగు అమ్మాయి అనే ఇదిలో ఉంది. సో నాకు కూడా తెలుగు అమ్మాయి అనే నేమ్ కావాలి కాబట్టి, సో నాకు అది ఇష్టం కాబట్టి నేను మంచి మంచి డ్రెస్సింగ్స్ వేసుకుంటాను. మోడర్న్ అంటే ఓకే, మోడర్న్ ఇష్టమే, బట్ ఐ డోంట్ వాంట్ ఎక్స్పోజ్. యా, ఎక్స్పోజింగ్కి దూరంగా ఉంటాను బట్ మోడర్న్ డ్రెస్సెస్ వేసుకుంటాను అంటారు. సూపర్, వెరీ నైస్. అండ్ ఓకే, ఇప్పుడు మీకు డ్రీమ్ రోల్స్ అంటే లైక్ కెరీర్ స్టార్టింగ్లో ఓకే యూ హ్యావ్ గాట్ హ్యూజ్ ఫ్యాన్ ఇమేజ్, ఓకే మీకంటూ ఒక ఫాలోయింగ్, ఒక ఫ్యాన్ క్లబ్ ఉంది, ఇట్స్ వెరీ నైస్ అండ్ వెరీ హ్యాపీ. అఫ్ కోర్స్ వాళ్ళు ఉంటేనే కానీ మనం ముందుకెళ్ళాం కెరియర్లో. సో డ్రీమ్ రోల్స్ ఏమున్నాయి, లైక్ వాట్ ఆల్ కైండ్ ఆఫ్ డ్రీమ్ రోల్స్ యూఆర్ హ్యావింగ్ టు డూ, నేను దీని లాంటి ఫలానా దానిలో చేస్తే నేను ఐ విల్ బి ఫీలింగ్ వెరీ హ్యాపీ, అండ్ ఇప్పుడు దాకా మీకు సంతోషాన్ని ఇచ్చిన రోల్ అటువంటిది ఏంటి? యాక్చువల్లీ నాకంటూ ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ చేయడం అంటే చాలా ఇష్టం. సో నేను ఏ క్యారెక్టర్ అయినా అది జనాలకి రీచ్ అవుతుందా లేదా అని చూసుకొని నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఇప్పుడు నేను వెళ్ళి నేను ఆ మూవీలో ఉన్నాను, ఈ మూవీలో నేను చూసుకొని నేను చెప్పను. వాళ్ళే నాకు కాల్ చేసి నువ్వు ఈ మూవీలో ఉన్నావు కదా, బాగా చేసావు అని చెప్పుకోదగ్గ క్యారెక్టర్స్ నేను సెలెక్ట్ చేసుకుంటాను. సో నన్ను చూసిన వాళ్ళు కూడా అలాగే డిసైడ్ చేసి ఇస్తూ ఉంటారు ఇవి సెట్ అవుతారు అని. నాకు ఇప్పుడు ఓ స్త్రీ రేపురా అట్లాంటివి ఉన్నాయి మూవీస్. సో నాకు అలా ఈ ఢిల్లీ రేప్ అటెంప్ట్స్ కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే గర్ల్స్కి ఇట్లాంటివి ఏమీ రాకుండా ఇలాంటిది ఒకటి చేసి, ఇఫ్ యూ రెస్పెక్ట్ ద ఉమెన్ ద వరల్డ్ విల్ రెస్పెక్ట్ యూ అనే మెసేజ్ నేను ఇవ్వాలి అని. నాకు అలాంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ చేయడం అంటే చాలా ఇష్టం. అంటే సోషల్ అవేర్నెస్ మెసేజ్ కైండ్ ఆఫ్ రోల్స్, ఓకే. అంటే ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ రోలు, అవన్నీ పోలీస్ డ్రెస్లో మీరు ఎలా ఉంటారో ఊహించుకున్నారా ఎప్పుడన్నా?
You will be nice actually. What you have an opinion of doing that kind of police roles? యా ఐ విల్ డూ ఇఫ్ అది నాకు యాప్ట్ అయితే ఫస్ట్ ష్యూర్ ఐ విల్ డూ అండి. సో కథకి ఇంపార్టెంట్ అనుకుంటే నేను కంపల్సరీ చేస్తాను. ఇది చెయ్యను అనేది లేదు, నేను ఇబ్బంది పడింది, జనాలు నన్ను చూసి ఇబ్బంది పడింది క్యారెక్టర్ చేస్తాను ఫస్ట్ ష్యూర్. పర్సనల్ లైఫ్ అఫైర్స్ ఉన్నాయా? ప్రస్తుతానికి లేవండి. బోరింగ్గా లేదా లైఫ్? ఎంప్టీగా ఉన్నారు, ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు, అండ్ ఇంతమందిలో ఒక్కళ్ళు దొరకలేదా? ఇంతమందిలో ఒక్కళ్ళు దొరకలేదా అంటే చూడటానికి చాలామంది బాగుంటారండి, కానీ హార్ట్కి కనెక్ట్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఆ కనెక్ట్ అయ్యే వాళ్ళు ఇంకా దొరకలేదు, అయినప్పుడు ఫస్ట్ షోర్ నేనే చెప్తాను. వెరీ నైస్. ఓకే, అండ్ కీపింగ్ పార్ట్ లైక్ మీకు బెస్ట్ సపోర్టర్ ఎవరు ఇన్ దిస్ ఇండస్ట్రీ యాజ్ అ బ్యాక్ బోన్ అనుకోండి? ఎందుకంటే జనరల్గా ఏమవుతుంది అంటే ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్ లేకుండా నెగ్గుకు రావడం చాలా కష్టం. బట్ సొంతంగా ఫ్యాన్ ఇమేజ్ క్రియేట్ చేసుకుని ఇప్పుడు మీకంటూ మీరు సక్సెస్ పదంలో లైక్ ఈ రేంజ్ వరకు వచ్చారు అంటే డెఫినెట్గా నెక్స్ట్ స్టెప్ ఈజీ మీకు. సో స్టార్టింగ్ స్టేజ్లో ఇబ్బంది పడ్డారా, లేదు ఒక బ్యాక్ బోన్ సపోర్ట్ ఏమైనా మీకు ఉందా? నాకు అసలు కష్టం అనే దానికి ఇప్పటికీ నాకు మీనింగ్ తెలియదు. ఇప్పటికీ నాకు కష్టం అనే దానికి మీనింగ్ తెలియదు. యాక్చువల్లీ ఐ మీన్ యాంకర్, నేను యాంకరింగ్ చేస్తాను. అలా యాంకరింగ్ చేస్తూ నాకు మూవీస్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది. నన్ను అసలు ఇలా నువ్వు యాంకరింగ్ చేస్తే బాగుంటుంది, నీలో టాలెంట్ ఉందని చెప్పింది మన జబర్దస్త్ ఈటీవీ జబర్దస్త్ డైరెక్టర్ భరత్ గారు. సో అలా నేను ఛానల్స్లో చేసి తర్వాత ఆగడు ఆడియో లాంచ్కి రెడ్ కార్పెట్ యాంకరింగ్ చేశాను. రీసెంట్గా తొడరి ఆడియో లాంచ్ నేను శ్రీముఖి చేశాము ధనుష్ గారిది. సో ఇద్దరం కలిసి చేశాము. సో నాకు యాంకరింగ్ నుంచి మళ్ళీ యాక్టింగ్లోకి ఇంట్రెస్ట్ వచ్చింది అంటే నేను శైలజ మూవీ కీర్తి సురేష్ నేను చెప్పా కదా, అలా చూసినప్పుడు సి ఎక్కడెక్కడి నుంచి ఎంతోమంది వస్తున్నారు, నేనెందుకు ఉన్న టాలెంట్ని నేనెందుకు చూపించకూడదు, ప్రూవ్ చేయకూడదు అనుకున్నప్పుడు ఐ గాట్ ఎన్ ఐడియా. సో నేను ఎలాగైనా నేను ప్రూవ్ చేసుకోవాలి అని. ఇప్పటికైతే నాకు తెలిసిన ఏ కష్టం పడలేదు, పడను కూడా. ఆఫ్ కోర్స్ యాంకరింగ్ నుంచి వెళ్ళిన వాళ్ళకి ఆ కష్టాలు ఉండవండి, బికాజ్ ఏంటంటే ఆల్రెడీ ఒక ప్రీ ఇమేజ్ మూట కట్టుకుంటారు కాబట్టి అలాంటి ప్రాబ్లమ్స్ ఉండనే ఉండవు. కానీ రీసెంట్గా మీరు సోర్సెస్ చూస్తే శ్రీముఖి అయినా మీరైనా లైక్ మూవీస్ పైన రీసెంట్గా శ్రీముఖి ఇంటర్వ్యూ తీసుకున్నాను నేను, దానిలో శ్రీముఖి కూడా చెప్పింది అబౌట్ టు సైన్ వన్ ఆర్ టూ ఫిలిమ్స్ అని. సో యాంకర్స్ అందరూ హీరోయిన్స్ అయిపోతే రేపు పొద్దున మంచి యాంకర్స్ ఎక్కడుంటారు మీలాంటి వారు? లైక్ అందరూ లైక్ ఇప్పుడు ఈ పర్టికులర్లీ మేబీ ఇంకా ఈ ప్రదీప్ గురించి రవి గురించి వీళ్ళ గురించి తెలియదు కానీ బట్ ప్రజెంట్ అయితే నాకు తెలిసిన మీ ఇద్దరు స్టేటస్ చూస్తుంటే అఫ్ కోర్స్ వెళ్ళాలి. వై? బికాస్ యూ పీపుల్ హ్యావ్ మోర్ ఎక్స్పోజర్ రాదర్ దాన్ న్యూ కమర్స్. సో వాట్ యూ ఫీల్ అంటే వాట్ యూ సజెస్ట్ టు న్యూ యాంకర్స్ హు ఆర్ కమింగ్ అండ్ విల్ బి డైవర్టింగ్ టు ఫిలిమ్స్? న్యూగా వచ్చే వాళ్ళకి ఏం చెప్తాను, చెప్పాలంటే నా సిస్టర్ కూడా ఇప్పుడు యాంకరింగ్లోకి నేను తీసుకొచ్చాను. సో తను కూడా త్వరలో యాంకరింగ్లోకి రాబోతుంది. హర్ నేమ్ శ్రావణి. సో యాంకరింగ్ కొత్తగా వచ్చే వాళ్ళకి నేను ఏం చెప్తానంటే మీరు రండి, ఒక నేమ్ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకోండి, అలానే ఉన్న టాలెంట్ని మాత్రం దాచేసుకోవద్దు. అలానే మూవీస్ వచ్చాయి కదా యాంకరింగ్ ఆపొద్దు. సో ఇప్పుడు మనం డిగ్రీ అయిపోయింది కదా అని దాని తర్వాత ఎంబీఏ ఆపం కదా. సో ఇది కూడా అంతే, మూవీ ఛాన్స్ వచ్చింది కదా అని మనం ఎక్కడైతే స్టెప్ స్టార్ట్ చేసామో అది మనం వదలలేం కదా. నేను ఇప్పుడు అంతే, నేను ఏ స్టేజ్లో ఉన్నా యాంకరింగ్ అనేది అసలు వదిలే ప్రసక్తే లేదు నేనైతే. హీరోయిన్ అయినా కూడా రేపు పొద్దున యాంకరింగ్ అవకాశాలు వస్తే తప్పకుండా చేస్తారు. వెరీ నైస్. అండ్ ఇప్పుడు మీ సిస్టర్కి మీరు బ్యాక్ బోన్? నేను బ్యాక్ బోన్ అని చెప్పట్లేదు, కానీ తను అడిగి తెలుసుకునిద్ది అనమాట నేను ఇలా వెళ్తున్నాను ఈ మినిట్లో, ఇప్పుడు నేను ఇక్కడ ఏం స్టార్ట్ చేయాలి, ఇలా ఏం చెప్పాలంటే నేను జస్ట్ స్టార్టింగ్ పాయింట్ చెప్తాను, ఎండింగ్ వరకు తనే చేసుకుంటూ వెళ్ళిపోద్ది. బ్యాక్ బోన్ అంటే యా మేము ఎంకరేజ్ చేసాము, వీ హ్యావ్ ఏ టీమ్. సో మేము ఎంకరేజ్ చేసాము, తను స్టార్ట్ చేసింది, ఇప్పుడు ఒక 5 ఈవెంట్స్ వరకు చేసింది. సో ఇంకా ఇలా ఎంతమంది వచ్చినా ఐ విల్ ఎంకరేజ్. అండ్ ఇన్ ఫ్యూచర్ లైక్ వాట్ కైండ్ ఆఫ్ షార్ట్ ఫిలిమ్స్ యూనో లైక్ రీసెంట్లీ అనుపమ చూసిన తర్వాత ఇట్ వాస్ నాకింగ్ వెల్ అండ్ యూ గాట్ good image, that is very nice of you. Why? Because if you are going and entering into films, that makes really big for you. So further any assigned projects of you, short films or movies, whatever? Yeah, movies unnayandi. Next Heba Patel movie do okati cheyabothunnanu and Nara Rohit garu okati cheyabothunnanu. Naaku telisi next year junior NTR kuda okay avvachu, ఇంకా సరిగా తెలీదు, బట్ చేస్తానండి, తప్పకుండా మూవీస్ చేస్తాను.
నా ఓపిక ఉన్నంత వరకు, నా పేషెన్స్ ఉన్నంత వరకు నేనైతే మూవీస్ అనేది నేను వదలను తప్పకుండా. ఎందుకంటే తెలుగు అమ్మాయి అయిన తర్వాత ఒకళ్ళు రావాలి, ఒకళ్ళు ఉండాలి, చేయాలి. శ్రీ ఆల్రెడీ శ్రీముఖి వచ్చింది, తను చేస్తుందని ప్రూవ్ చేసుకుంది. సో అలాగే నేను కూడా ప్రూవ్ చేసుకోవాలి. దట్స్ ఇట్. నైస్, చాలా సంతోషం. లైక్ బికాస్ తెలుగింటి అమ్మాయి కాబట్టి డెఫినెట్గా మన తెలుగు వాళ్ళందరూ ఆదరించాలి. ఎక్కడెక్కడో బొంబాయి అమ్మాయిలు వస్తున్నారు, సో వాళ్ళ డబ్బింగ్లు కూడా లిప్ రీడింగ్ చూడలేక చచ్చిపోతున్నాం మనం. సో అదే తెలుగు అమ్మాయిలు అయితే డబ్బింగ్ ప్రాబ్లం ఉండదు. అండ్ మన తెలుగు అమ్మాయిలని మనం ప్రోత్సహించకపోతే డెఫినెట్లీ యూనో ఇట్స్ నాట్ రైట్ ఆఫ్ కోర్స్. అండ్ ఫైనలీ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మీ ఫేస్బుక్ లవర్స్ అండ్ మీ ఫ్యాన్స్ అండ్ మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ రిలేటివ్స్, ఎవ్రీ వన్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఇన్ విజయవాడ అండ్ ఆల్ ఓవర్ హైదరాబాద్ అండ్ ఆఫ్ కోర్స్ ఆల్ ఓవర్ ఓవర్ వరల్డ్ అనుకోండి, యా. సో వాళ్ళందరికీ ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనలీ? సో ముందుగా ఐ మీన్ ఈ ఇంటర్వ్యూ చేస్తున్న మీకు థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ ఛానల్ వాళ్ళకి మీకు. అండ్ నా ఫేస్బుక్ లవర్స్కి, ఐ మీన్ నా ఫేస్బుక్ ఫ్యాన్స్కి, ఇన్స్టాగ్రామ్ ఫ్యాన్స్కి, పేజ్ ఫ్యాన్స్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు అనేవాళ్ళు లేకపోతే మాకు ఈ ఫేమ్ లేదు, మేము లేము. మీరు ఆదరించారు కాబట్టి ఇవాళ నేను ఈ స్టేజ్లో కూర్చొని మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఐ జస్ట్ లవ్ దెమ్ అండి, ఐ జస్ట్ లవ్ దెమ్. సో చూసారు కదండి, పూజిత యలమంచలి ఎక్స్క్లూసివ్ ఇంటర్వ్యూ. హార్డ్ వర్కింగ్ గర్ల్, కష్టం అంటే ఏంటో తెలీదు బట్ ఈ కెరియర్ని ప్రేమిస్తూ వచ్చింది, ఫ్యాన్స్ని కూడగట్టుకుంది, తన సొంత ఇమేజ్తో ముందుకెళ్తుంది. అలాగే తను డెఫినెట్గా ఫర్దర్గా హీరోయిన్ అవ్వాలని, అలాగే మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అలాగే తెలుగు అమ్మాయిల్ని ఎంకరేజ్ చేయండి. వై? బికాజ్ మనం బాంబే నుంచి అమ్మాయిలు తెచ్చుకొని ఎక్స్పోర్ట్ చేసుకొని తెచ్చుకుంటే డబ్బింగ్ ప్రాబ్లమ్స్ అవి ఉంటాయి. సో తెలుగు ఇంటి అమ్మాయిలు కనుక మనం ఎంకరేజ్ చేస్తే డెఫినెట్లీ యూనో మన మన తెలుగుతనాన్ని మనం మన తెలుగుంటి ఆడపిల్లల్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతాం. సో డైరెక్టర్స్ అందరికీ ఇది నా విన్నపం. సో ఇదండి మన పూజిత ఎలమంచలి గారి ఎక్స్క్లూసివ్ ఇంటర్వ్యూ. ఫర్దర్గా మనం మరో సెలబ్రిటీతో కలుద్దాం. అట్లా దాన్ని కీప్ వాచింగ్ మోస్ట్ టీవీ. ఫైనలీ సైనింగ్ ఆఫ్, దిస్ ఈశ్వర్.